ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు రాష్ట ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 7,250 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసనసభకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో సంభవించిన పడవ దుర్ఘటనలో ఇప్పటి వరకు 26 మృతదేహాలను వెలికి తీశారు. తెలంగాణలో ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ సంఘటనపై రాష్ట ప్రభుత్వం కూలంకష దర్యాప్తు జరిపించాలన్నారు. మరోవైపు కోడెల మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని టీడీపీ అధ్యకులు ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ పార్టీ సీనియర్ నేత మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా కోడెల పార్థివ దేహాన్ని మరికొద్దిసేపట్లో గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడ కొద్దిసేపు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచి ఈ రాత్రికి ఆయన పార్థివ దేహాన్ని నరసరావుపేటకు తీసుకువెళ్లనున్నట్టు మా గుంటూరు విలేకరి తెలియజేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు రాష్ట ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 7,250 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసనసభకు తెలియజేశారు. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నిరంజన్ రెడ్డి ఖరీఫ్ రబీ సీజన్లలో సంవత్సరానికి ఎకరానికి ఇచ్చే 4,000 రూపాయలను 5,000 రూపాయలకు పెంచి మొత్తం 10,000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 56,76,000 మంది రైతులకు 7,254 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిలో 4,371 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణ రైతుల వివరాల ఆధారంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 33 లక్షల మంది రైతులను అర్హులుగా కేంద్రం గుర్తించిందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో సంభవించిన పడవ దుర్ఘటనలో ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికి తీశారు. అనేక మంది జాడ ఇంకా తెలియడం లేదు. మునిగిపోయిన పడవ యజమాని వెంకటరమణపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రెండవ విడత గొర్రెలు మేకల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహిస్తారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో ఒక యూనిట్కు 125,000 రూపాయలు ఖర్చవుతుండగా లబ్దిదారులు 25% భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా ఈ రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో 7,61,000 మందికి పైగా లబ్దిదారులను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలిపి తమ పోరాటానికి మద్దతివ్వాలని అభ్యర్థించారు. నాందేడ్ జిల్లాకు చెందిన నైగాం, బొకర్, డెగ్లూర్, కిన్వట్, హత్గాం,
నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఈరోజు శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు కావడంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత 45 రోజుల్లో ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో 1006 డెంగీ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చింతకాని, సింగరేణి, తిరుమలాయపాలెం, కొనిజర్ల, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ఉధృతం అయ్యాయని, ఈ నేపథ్యంలో వెంటనే ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. తెలంగాణలో ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీలు నిర్వహించి ఈ రోజును అధికారికంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు కె లక్ష్మణ్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లక్ష్మణ్, టీఆర్ఎస్ తన మిత్రపక్షమైన ఎంఐఎం ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. కాగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక దినం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్లో రాష్ట కాంగ్రెస్ అధ్యకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన అన్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ విషయమై 2-3 రోజుల్లో శాసనసభ్యులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని ఈ ఉదయం శాసనసభలో తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు రాష్ట ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 7,250 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసనసభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో సంభవించిన పడవ దుర్ఘటనలో ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తెలంగాణలో ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.